వార్తల్లోని వివరణలోకి వెళ్దాం. పేదల సంక్షేమమే నా లక్ష్యం, అన్ని వర్గాలను ఆదుకోవడమే నాకు తెలుసు, పార్టీలతో సంబంధం లేదు, అందరి అభ్యున్నతి కోసమే పనిచేస్తాను. ఇవి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖ నగరానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు బిర్లా జంక్షన్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మోసం చేయడంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు దిట్టలన్నారు. తెలంగాణ మోదీ వల్ల మనకు అన్యాయం జరిగితే వాళ్లతో జగన్మోహన్ రెడ్డి జట్టు కట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో కూడా ఉండేందుకు వైకాపాకు అర్హత అయితే లేదన్నారు. ఉత్తరాంధ్ర చిరకాల కోరికైన రైల్వే జోన్ ప్రకటించడంలో బీజేపీ ప్రభుత్వం తలా తోక లేకుండా చేసిందని మండిపడ్డారు. మిషన్ 150+ కు శ్రీకారం చుట్టాం. 25 ఎంపీ స్థానాలు మనమే గెలవాలి, జిల్లాలో అన్ని స్థానాలను గెలిపించండి, ప్రతిపక్షాన్ని చిత్తుగా ఓడించండి అంటూ ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కేసీఆర్ కాళ్ళు ముక్కే జగన్మోహన్ రెడ్డి కావాలన్న తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నాన్న చంపేసి ఆధారం లేకుండా చేసే వ్యక్తులు మనకు కావాలన్న తమ్ముళ్ళోని అడుగుతున్నా. మీకు రౌడీజం ఎక్కడికక్కడ మతాల పేరుతోనో కులాల పేరుతోనో ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నా నా దగ్గర దాగదు. నాది ఒకే కులం, పేదరిక కులం. పేదవాళ్లే నా కులం, పేదరికమే నా కులం తప్ప వేరే కులం నాకు తెలియదని మరొకసారి తెలియజేస్తున్నా. నాకు ఒకటి, కష్టపడడం తెలిసిన వ్యక్తిని, సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని రాత్రింబగళ్ళు పనిచేస్తా. ఈరోజు కష్టపడితే మీరు సుఖపడతారు. అందుకని ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండాలని కుటుంబ పెద్దగా వ్యవహరించాను.